ఇలా కేసీఆర్ గారు ఒక దళిత బంధాన్ని కార్యక్రమాన్ని పెట్టారు. అదొక అద్భుతమైన స్కీమ్. ఇలా గతంలో కళ్యాణ లక్ష్మి పెట్టినాం. దీనిలో చిన్న మెరుగ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది దీన్ని అపార్థం చేస్తున్నారు. అది ముందు కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని పెట్టినాం, ముందుగా దళితులకు పెట్టినాం 50,000 రూపాయలు. అది ఒక సక్సెస్ అయింది. ఇక అందరికి పెట్టాలనే ఉద్దేశంతో బీసీల లేదు, ఎస్సీల లేదు, ఎవరైనా సరే పేదరికం ఉంటాయి. పేదవాళ్ళు అయితే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి పెళ్లి చేస్తే తెల్ల రేషన్ కార్డు ఉంటే వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని చూసినాం. ఏ కార్యక్రమం అయినా ముందుగా ఇది 10 మందికో 15 మందికో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అందులో ఈరోజు తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడ పోయినా అత్యంత పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నారంటే మాలామాదిగలో ఉన్నారు. బీసీలో ఒక పేదవాళ్ళు ఉన్నారు, లేదని నేను అంటలేను. ఎస్సీలో ఒక పేది, ఓసీలో ఒక పేదవాళ్ళు ఉన్నారు, నేను అంటలేను, లేరని. మైనార్టీలో ఒక పేదవాళ్ళు ఉన్నారు, నేను అంటలేను, లేరని. కానీ అందరికన్నా ఎక్కువ జనాభా పేదరికంలో అణగారిపోతున్న కులం ఏదయ్యా అంటే అది మాలామాదిగా. మరి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? బక్కవాడు ఒక తల్లికి 4 కొడుకులు ఉంటారు, పెద్దోడు చాలా గట్టిగా ఉంటాడు, రెండోడు ఇంకా చాలా భీముడిలా ఉంటాడు, కానీ చిన్నోడు మాత్రం బాగా ఉంటాడు. ఏం చేస్తారు మా తల్లి? దవాఖానకు పోతుంది, డాక్టర్ దగ్గర పోతుంది, 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి బంచి బలంటా అని టానిక్ ఇమ్మంటది. టానిక్ తీసుకొచ్చి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పోస్తుంది. నా కొడుకు గట్టికి కావాలి, భీముడు వాళ్ళ పెద్దోళ్ళ కావాలని. మరి కేసీఆర్ గారు 4 కులాలు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నారంటే ప్రతి కులం నాకు సంబంధించినటువంటి బీసీలు మా కులమే, మా కొడుకులే, బీ ఏది ఎస్సీలకు మా వాళ్ళే, మైనార్టీకి మా వాళ్ళే, ఓసీలకు మా వాళ్ళే. కానీ అందరికన్నా వీడు చాలా చిన్నవాడు, చాలా బలహీనంగా ఉన్నాడు కాబట్టి చిన్నది ఒక టానిక్ లా ఇస్తామని చెప్పి ఒక దళిత బంధన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. చుట్టి ఏం చేసిండు? ఇందులో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక 10 లక్షలు ఇస్తే ఆ పిల్లగాడు ఒక డాక్టర్ నడుకుంటూ కొనుక్కుంటాడు, ఒక పెద్ద చదువుకుంటే మెడికల్ షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే ఒక ఏది హార్వెస్టర్ కొనుక్కుంటాడు, లేకపోతే ఎలక్ట్రికల్ దుకాణం వైండింగ్ షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే చికెన్ షాప్ పెట్టుకుంటాడు, ఓ బట్టల షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే ఒక చెప్పుల షాప్ పెట్టుకుంటాడు, ఏదో ఒకటి పెట్టుకొని ఆ 10 లక్షల రూపాయలతో కారు కొనుక్కుంటాడు, సెంటరింగ్ మేస్త్రి అయితే ఒక సెంటరింగ్ కొనుక్కుంటాడు. ఏ పనిలో ఆయనకు నైపుణ్యం ఉంటే ఆ పనిలో అతను చేసుకుంటాడు. ఓ 10 లక్షల రూపాయలు ఎట్లా మళ్ళీ కట్టేది లేదు, ఎవరికి గ్యారంటీ అవసరం లేదు. ఈ గతంలో 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే ఇద్దరు ముగ్గురు గ్యారంటీ పెట్టాలి. ఆ గ్యారంటీ ఎవరు పెట్టారు? మన బక్కోడికి ఎవరు గ్యారంటీ ఇస్తారా? పేదోడికి ఎవరు గ్యారంటీ ఇయ్యరు. బ్యాంకుల చుట్టూ తిరిగి కాళ్ళు పోయినాయి తప్ప మనకు లోన్లు రాలే. ఆ 1 లక్ష రూపాయలు 50,000 ఇస్తే మళ్ళీ కట్టడానికి సరిపోయేది, మళ్ళీ దానివల్ల మన జీవితాలు బాగుపడేది కాదు. ఇది కాదు, ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని మంచిగా చూసుకునే విధంగా చేయాలి, ఒక వ్యాపారం చేసుకోవాలని దళిత బంధన కార్యక్రమం పెట్టాం. దాంట్లో స్టార్ట్ అయింది. కొంతమంది ఓ ఎస్సీలను పేదవాళ్ళు రాయా, వేరేలా దాంట్లో లేరా, లేరా నువ్వు అన్నాడు కేసీఆర్ అన్నాడా, అన్నింటిలో ఉన్నారు. ఇలా బీసీల ముద్రరాజులు ఉన్నారు, వాళ్ళకు చెరువుకి చేపలు ఉచితంగా ఇస్తే వాళ్ళు సంవత్సరానికి 5,000 10,000 వాళ్ళు మిగిలించుకుంటారు. ఈ యాదవులు ఉన్నారు, వాళ్ళకు గొర్రెలు ఇస్తే వాళ్ళు ఏదైనా 20 గొర్రెలు 25 గొర్రెలు ఇస్తే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇస్తే అదో 100 గొర్రెలు అవుతామని చెప్పి కొంతమంది గొర్రెలు ఇచ్చినాం. ఆ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోయినాం. అందులో ఈ దళిత బంధాన్ని కార్యక్రమాన్ని చేసినాం. దానిలో ఇంకొకరు నాకు నాది బంధు నాపేందని చెప్పి ఇలా మనం దృష్టి మళ్లించడానికి, మన తప్పుదోవ పట్టించడానికి కొన్ని కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాయి. నేను ఇవాళ చెప్తున్న ఖానాపూర్లో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఖానాపూర్లో ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే పేదవాడున్నసరికి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఏదో రకంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన అవుతారు. ఇవి తెలంగాణ డబ్బులు. గతంలో సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఇక్కడ వచ్చిన సంపాదన ఆంధ్రప్రదేశ్కి పోయింది, కానీ ఇక్కడ సంపాదించినటువంటి డబ్బు ఇక్కడే వస్తుంది. గతంలో కొంత డబ్బును ప్రాజెక్టుల మీద నీళ్లు తేవడానికి పెట్టాం, కొంతమంది ముసలిళ్లకు పింఛన్లు ఇవ్వడానికి పెట్టాం, కొంతమంది ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి పెట్టాం, కొంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చినాం, కొంతమంది రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చినాం. కానీ భూమి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుగా దళిత బంధు పెట్టినాం, తర్వాత బీసీ బంధు వస్తుంది, తర్వాత గిరిజన బంధు వస్తుంది, తర్వాత మైనార్టీ బంధు వస్తుంది, తర్వాత ఓసీ బంధు వస్తుంది. అందరూ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదివిన పిల్లలకు ఉద్యోగాలు రానోళ్ళు ఆత్మైర్యంతో ఇలా గ్రామీణ ప్రాంతంలో గతంలో ఒక ఊర్లో 2-3 ట్రాక్టర్లు ఉండేది, ఇలా ఏ ఊరికి వెళ్ళినా 100 ట్రాక్టర్లు తక్కువ లేవు. ఏ ఊరికి వెళ్ళినా ఒక హార్వెస్టర్ ఉండేది, ఇలా ఏ ఊరికి పోయినా ఒక 2-3 హార్వెస్టర్లు ఉండేది, ఇలా ఏ ఊరికి పోయినా 3-4 వరికోత మిషన్లు వస్తున్నాయి. ఏ ఊరికి వెళ్ళినా ఒక షాప్ ఉండేది కాదు, ఇలా బేకరీ షాపులు వచ్చినాయి,
అదే విధంగా ఎలక్ట్రికల్ షాపులు వచ్చినాయి, అనేక ఉపాధి కలుగుతున్నాయి. గతంలో ఒక చికెన్ షాప్ ఉండేది కాదు, ఇలా ఖానాపూర్లో ఈ నుంచి అడుగుతారు కనీసం లేదంటే మూడు నాలుగు చికెన్ షాపులు ఉంటాయి. ఉంటావే ఎన్ని ఉన్నాయి, ఎన్ని చికెన్ షాపులు ఉన్నాయి, మూడు నాలుగు ఉన్నావే. మరి గతంలో ఒక చికెన్ షాప్ ఉండేది కాదు, ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా సగండ వర్ణాల్లో ఒక దైన్యం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది. నా పంట ఉన్నటువంటి పొలంలో ఒక పంట కాకుండా రెండో పంట పండించుకుంటేనే మనోధైర్యం వచ్చింది రైతులకు. గతంలో నీళ్లు ఉండేది కాదు, కరెంటు ఉండేది కాదు. కరెంటు ఉంటే నీళ్లు ఉండవు, నీళ్ళు ఉంటే కరెంటు ఉండదు, ఈ రెండు ఉంటే విత్తనాలు ఉండవు, ఇది ఉంటే పంట పండితే పంట కనటోడు ఉండడు. అనేకమైనటువంటి కోసనాలు ఉండేది. ఇలా నీళ్ల కొర కోసలేదు, తాగునీళ్ళ కోసలేదు, సాగునీరు కోసలేదు, కరెంటు కోసలేదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా 9 సంవత్సరాలుగా చేయగలిగినామంటే 60 సంవత్సరాలుగా చేయనటువంటి కార్యక్రమాలు ఈ 9 ఏళ్ళుగా చేసినాం.